మరి మాట
నీ తల ముద్ర పెట్టుకునేటువంటి పరిస్థితి మాటలు నేను మాట్లాడుదును ఇంకెందుకంటే సమయం లేదు గనక మరి సాధికారత అంటే మన చంద్రన్న చంద్రన్న అంటేనే సాధికారత గనక మనమందరం కూడా మరి ఇదిగో 2024 ఎలక్షన్ లో మన అభిమానం అంతా ఓటు రూపంలో మనమే కాదు మన పక్కల ఉన్న వాళ్ళందరికీ ఇదిగంటే ఇంకొకటి ఏమండి డబ్బులు ఇస్తున్నాడు వీధిలోంచి ఇస్తున్నాడు దొడ్లో నుంచి లాగేసుకుంటున్నాడు తెలియదా మనకి ఏమండి ప్రతిదీ ఎక్కువ ధరే అందుచేత ఈ సంక్షేమ పథకాలను ఏదో మొదట వీధిలో నుంచి ఇస్తున్నాడు కానీ వెనక నుంచి తీసేసుకుంటున్నాడు కనుక మనకి ఈ ప్రభుత్వం వల్ల ఎలాంటి మేలు కలగలేదు ఎలాంటి ఈ రాక్షస పరిపాలన మనకొద్దు ఈ దొక్లక పరిపాలన మనకొద్దు మన చంద్రన్న మన బాబు గారు వస్తే మనకి ఏంటండి ముత్తు మన రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తారని స్వర్ణాంధ్రప్రదేశ్ మార్చినటువంటి ఘనత మన చంద్రన్నదే కనుక మరి నీ పేరేంటమ్మా విజయలక్ష్మి విజయకుమారి ఇప్పుడు విజయ కుమార్ గారు మాట్లాడారు బాగా మాట్లాడారమ్మా బాగా మాట్లాడారని చేలిపైకి ఎత్తండి ఆవిడ బాధ మనసులో నుంచి వచ్చింది అందరిలో ఆ బాధ ఉంది ఆవేశం ఉంది ఆవిడ చెప్పగలిగింది మీరు చూశారు విజయ కుమార్ చెప్పిన మాటల్లో ప్రతి ఒక్క మాటలో వాస్తవం ఉంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఇదే జరిగితే మాత్రం ఈ రాష్ట్ర పరిస్థితి మన పిల్లల పరిస్థితి అదోగతి తప్ప ఇంకోట్లేదు చాలా సంతోషం బాగా మాట్లాడు చెల్లమ్మ ఇట్రమ్మ మన రాజమండ్రి శాసనసభ్యురాలు గౌరవనీయులు శ్రీమతి ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ గారిని అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతూ ప్రార్థిస్తున్నాను